हेलो एवरीवन, वेलकम टू अचीवर्स अकाडमी। फ्रेंड्स, ई रोज मनम मे నెలలోని కరెంట్ అఫైర్స్ లో హిస్టరీ ఆర్ట్ అండ్ కల్చర్ టాపిక్ ని నేర్చుకుందామండి। ఈ టాపిక్ లో మనం హిస్టరీకి సంబంధించి కల్చర్కి సంబంధించి పర్సన్స్ న్యూస్ లో ఎవరు ఉన్నారు, చరిత్రకు సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు కూడా ఏ ఉన్నాయో నేర్చుకుందాం। సో ఫస్ట్ కరెంట్ అఫైర్ ఏంటండి, మన రాజా రామ్ మోహన్ రాయ్ గారి 250వ జన్మదినోత్సవ సందర్భంగా భారత ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ అనే వేడుకలు చేస్తున్న సంగతి మనందరికీ తెలుసండి। ఎందుకంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు కావస్తున్న భారతదేశం వారు ఆజాదీ కా అమృత్ మహోత్సవ అనే ఒక పండుగని జరుపుతూ ఆ పండుగలో భాగంగా ఇలాంటి గొప్ప ఎవర్ గొప్ప వ్యక్తులు మన చరిత్రలో ఎస్పెషల్లీ మన మోడర్న్ ఇండియాలో మన భారతదేశం కోసం కృషి చేసిన వారిని గుర్తు చేసుకోవడంలో ముఖ్య పాత్ర ఉందండి ఆ స్కీమ్ కింద, ఆ ప్రాసెస్ కింద। సో అదే ప్రాసెస్ లో మన రాజా రామ్ మోహన్ రాయ్ గారి 250వ జన్మదినాన్ని సంవత్సరం పొడవునా జరపాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించుకుందండి। మరి రాజా రామ్ మోహన్ రాయ్ గారు ఎవరంటే ఎవరు, వారి యొక్క ముఖ్యమైన కాంట్రిబ్యూషన్స్ ఏంటివో మనం తెలుసుకుందాం। రాజా రామ్ మోహన్ రాయ్ గారి జన్మం ఒక బ్రాహ్మినికల్ బెంగాలీ ఫ్యామిలీలో జరిగిందండి। మంచి సంపన్నమైన కుటుంబం నుంచి చెందినవారు మన రాజా రామ్ మోహన్ రాయ్ గారు। వీరి జన్మం 22 మే 1772 లో జరిగింది। వీరి యొక్క ముఖ్యమైన కృషి దేంట్లో ఉంది అంటే అబాలిషన్ ఆఫ్ సతి అనే పదాన్ని మీరు వినే ఉంటారు। ఎవరు చేశారండి, విలియం బెంటిక్ గారు చేసినటువంటి అబాలిషన్, అంటే సతి అనే ఒక ఆచారాన్ని అణిచివేసేందుకు గాను వీరు చేసినటువంటి కృషి ఎంతో ముఖ్యం। అలానే సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్, సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్లో భారతదేశంలో రినైసెన్స్ని తెచ్చినటువంటి ముఖ్య వ్యక్తి ఎవరంటే మన రాజా రామ్ మోహన్ రాయ్ గారే। వీరు ఎడ్యుకేషన్లో కృషి చేశారు, విడో రీమ్యారేజెస్ కొరకు కూడా కృషి చేశారు। వీరికి సతి అంటే ఎందుకు అంత ఇష్టం లేదంటే అండి, వీరి అన్నగారు మరణించినప్పుడు వీరికి ఎంతో ప్రీతిపాత్రులైనటువంటి వీరి వదిన గారిని కూడా సతి ద్వారా దహనం చేసినందుకు గాను వీరికి సతి పైన ఎక్కువ కోపం। ఓకే, అదేవిధంగా వీరు ఎన్నో భాషల్లో నిష్ణాతులండి, పెర్షియన్ భాష, ఫ్రెంచ్ భాష, అలా రకరకాల భాషల్లో వీరు నిష్ణాతులు। అదే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి మేధావుల యొక్క పుస్తకాలను కూడా వీరు చదవడం వలన వీరికి తన సొంత ఐడియాలజీని పెంపొందించుకునే స్థాయి వచ్చిందన్నమాట। అదేవిధంగా వీరు ఐడియల్ వర్షిప్కి అగెనిస్ట్గా ఉండేవారు, ఐడియల్ వర్షిప్కి లేదా విగ్రహాలను పూజించడం వీరికి అసలే ఇష్టం లేదన్నమాట। మరియు వీరు సంస్కృతంలో మరియు వేదాల్లో కూడా నిష్ణాతులే। ఆ తర్వాత చెప్పాను కదా, దేవర్ అగెనిస్ట్ ద ఐడియల్ వర్షిప్ అండ్ రిలీజియస్ సోషల్ అండ్ పొలిటికల్ రిఫార్మ్స్ రావాలి అని కూడా కోరుకునడంలో వీరు ముఖ్యమైన వ్యక్తులు। వీరు 1830లోనే ఇంగ్లాండ్కి వెళ్ళి అక్కడ ఈ అబాలిషన్ ఆఫ్ సతి కొరకు కూడా ఫైట్ చేయడం జరిగిందనమాట। వీరు పర్సనల్ దివాన్గా వుడ్ఫోర్డ్ గారికి మరియు డిగ్బీ గారికి కూడా పనిచేయడం జరిగింది। అదేవిధంగా వీరికి రాజా రామ్ మోహన్ రాయ్లో రాజా అనే వీరికి ఇచ్చిన బిరుదు ఆనాటి ముఘల్ చక్రవర్తి అయినటువంటి అక్బర్ టూ గారు ఇవ్వడం జరిగింది। అయితే రాజా రామ్ మోహన్ రాయ్ గారికి రాజా అనే బిరుదు ఎవరు ఇచ్చారండి, అక్బర్ టూ వారు ఇచ్చారనమాట। ఓకే, వీరిని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఎ ల్యూమినస్ స్టార్ ఇన్ ద ఫర్మెంట్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అని కూడా పిలుస్తూ ఉంటారు। ఓకే, అదే కాకుండా వీరు ఒక ముఖ్యమైన సంస్థను కూడా స్థాపించారండి, నేను దాన్ని బ్రహ్మ సమాజ్గా పిలుస్తాం లేదా బ్రహ్మ సభగా కూడా పిలుస్తాం। ఈ బ్రహ్మ సమాజ్ లేదా బ్రహ్మ సమాజ్ యొక్క ముఖ్య రూపం వచ్చేసి ఆత్మీయ సభగా స్టార్ట్ అయిందండి। 1815లో ఆత్మీయ సభని రాజా రామ్ మోహన్ గారు స్థాపించారు, ఆ తర్వాత కాలక్రమేణ ఇది బ్రహ్మ సభగా, ఆ తర్వాత బ్రహ్మ సమాజ్గా మారడం జరిగింది। ఓకే, ఈ రాజా రామ్ మోహన్ రాయ్ గారు కొన్ని జనరల్స్ని కూడా స్టార్ట్ చేశారండి। జనరల్స్ చాలా ముఖ్యం, ఇందులో నుంచి క్వశ్చన్ వస్తుంది, ఆత్మీయ సభ బ్రహ్మ సభ ఇందులో నుంచి ఒక క్వశ్చన్, వీరికి బిరుదు ఎవరు ఇచ్చారు, రాజా అని బిరుదు ఎవరు ఇచ్చారు, అక్బర్ టూ గారు ఇచ్చారు, వీరు ఎవరి కింద దివాన్గా పనిచేశారు దాని గురించి కూడా ఇస్తారు, వీరు సతీని ఎలిమినేట్ చేసేందుకు కృషి చేశారా లేదా అని కూడా ఇస్తారు। అదేవిధంగా వీరు మ్యాగజిన్స్ ఏమేమి ఉన్నాయి, వీరు ఒక బ్రాహ్మినికల్ మ్యాగజిన్ అని ఒక మ్యాగజిన్ ప్రారంభించారు 1821లో, ఆ తర్వాత ఒక బెంగాల్ వీక్లీ, చాలా ఇంపార్టెంట్ సంవాద్ కౌముడి అనే బెంగాల్ వారపత్రికని ఎవరు స్టార్ట్ చేశారంటే రాజా రామ్ మోహన్ రాయ్ గారు। ఏ సంవత్సరం అండి, 1821। హిస్టరీలో సంవత్సరాలు అనేటివి చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ మీ ఎగ్జామ్ పరంగా చూసినట్టయితే।
సంవాద్ కామెడీ అనే పేపర్ ఎవరు స్థాపించారు? రాజా రామ్ మోహన్ రాయ్ గారు. వీరొక పర్షియన్ వీక్లీ, పర్షియా భాషలో సైతం వీరొక న్యూస్ పేపర్ ఓపెన్ చేశారండి. ఆ వీక్లీ పేరు వచ్చేసి, అంటే వారపత్రిక పేరు వచ్చేసి మిరాత్ ఉల్ అక్బర్. మిరాత్ ఉల్ అక్బర్ అనే వారపత్రిక ఎవరు స్టార్ట్ చేశారు అంటే మన రాజా రామ్ మోహన్ గారు అని ఖచ్చితంగా మీరు ఆప్షన్ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా వీరికి ఎడ్యుకేషన్ అంటే చాలా ఇష్టమండి. ముఖ్యంగా మహిళల ఎడ్యుకేషన్ గురించి వీరు ఎంతగానో కృషి చేశారు. అందులో భాగంగా మనకందరికీ తెలుసండి, హిందూ కాలేజ్ అనే కాలేజ్ని 1817లో డేవిడ్ హేర్ అనే ఒక వ్యక్తి స్థాపించారని చెప్పేసి, ఈ వ్యక్తికి ఈ యొక్క హిందూ కాలేజ్ అనే ఈ కాలేజ్ని స్థాపించేందుకు గాను మన రాజా రామ్ మోహన్ రాయ్ గారు ఎంతగానో సహాయపడ్డారనమాట. అదేవిధంగా రాజా రామ్ మోహన్ రాయ్ గారు ఒక కాలేజ్ ఎస్టాబ్లిష్ చేశారండి. ఆ కాలేజ్ పేరు వచ్చేసి వేదాంత కాలేజ్. వేదాంత కాలేజ్ అనే ఈ కాలేజ్ని 1825లో వెస్టర్న్ సైన్స్ సైతం చెప్పేందుకు గాను ఈ యొక్క కాలేజ్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఫిజికల్ సైన్సెస్, వెస్టర్న్ సోషల్ వర్ బోత్ ఇన్ ఇండియన్ అండ్ వెస్టర్న్ లాంగ్వేజెస్లో వీరిక్కడ నేర్పించేవారు వేదాంత కాలేజ్లో. సో ఇంతే అండి మనకి రాజారాం మోహన్ రాయ్ గారి గురించి. కంక్లూడ్ చేసుకోవాలంటే వారికి రాజా అనే బిరుదు అక్బర్ టూ గారు ఇచ్చారని, ఆ తర్వాత వారు స్థాపించినటువంటి బెంగాల్ వారపత్రిక సంవాద్ కౌముది, వారు పర్షియన్ లాంగ్వేజ్లో వారు స్థాపించినటువంటి వారపత్రిక మిరాతుల్ అక్బర్, ఓకే, వారు సతీ అబాలిష్మెంట్ కొరకు కృషి చేశారు, సోషియో రిలీజియస్ రిఫార్మ్స్ కొరకు కృషి చేశారు, వారికి ఐడల్ వర్షిప్ అంటే ఇష్టం లేదు, ఆత్మీయ సభ అనే ఒక సభను స్థాపించారు 1812లో, అది బ్రహ్మ సమాజ్గా తనను తాను తీర్చిదిద్దుకుంది. నేడు బ్రహ్మ సమాజ్ ఎంత గొప్ప సంస్థానంగా మారిందో మనందరం చూస్తున్న విషయమే. ఓకే, సో దీన్ని మీరు గమనించాలి. వీరు ఇంగ్లాండ్లో మరణించారండి, ఇంగ్లాండ్ వెళ్ళిన తర్వాత. ఓకే, సో నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇన్ ద టాపిక్ ఆఫ్ హిస్టరీ కల్చర్లో చూసినట్టయితే రాఖీ గరిలో, ఎక్కడ అండి రాఖీ గరి అనే ప్రదేశం ఉందండి హారప్పన్ సైట్, ఇది ఎక్కడ ఉందో మీరు నాకు కింద కమెంట్లో చెప్పాలి. ఓకే, రాఖీ గరి అనే ఈ సైట్ మన భారతదేశంలో ఉంది, కానీ ఏ రాష్ట్రంలో ఉందో చెప్పాలి. అయితే హారప్ప సివిలైజేషన్, ఓకే, లేదా సింధు నాగరికతకు సంబంధించి జరుగుతున్నట్టు ఎక్స్కవేషన్లో కొత్త స్కెలిటన్స్ బయటపడ్డాయి. ఆ స్కెలిటన్స్ యొక్క డిఎన్ఏ టెస్ట్ చేయడం వల్ల తెలిసింది ఏంటంటే, చాలామంది అనుకుంటారండి మన భారతీయులు అందరూ కూడా హారప్పన్లో ఏదో స్టిపి సెంట్రల్ ఏషియా ప్రాంతాల నుంచి, ఇరాన్ ప్రాంతాల నుంచి వచ్చిన వారు అనేసి అంటూ ఉంటారు. కానీ ఈ డిఎన్ఏ టెస్ట్ వల్ల తెలిసింది ఏంటంటే, రాఖీ గరిలో ఉన్నటువంటి ఎవరైతే హారప్ప జాతికి చెందినటువంటి ప్రజలు ఆ కాలంలో నివసించారో వారు ఇండిపెండెంట్గానే వచ్చారు, అంటే భారతదేశానికి చెందిన వారే తప్ప ఎక్కడి నుంచో వలస వచ్చిన వ్యక్తులు కాదని చెప్పేసి రీసెంట్గా వచ్చినటువంటి రిపోర్ట్స్ చెప్తున్నాయి. అయితే పూర్తి హారప్పన్ సైట్స్లో మొత్తం భారత సబ్ కాంటినెంట్ అంటే నాటి పాకిస్తాన్, నేడు భారతదేశం, బంగ్లాదేశ్ అన్నీ కలుపుకొని ఉన్నటువంటి ప్రాంతాల్లో అతిపెద్ద హారప్పన్ ఎక్స్కవేషన్ సైట్ ఏది అంటే అది మన రాఖీ గరి. అతిపెద్ద హారప్పన్ ఎక్స్కవేటర్ సైట్ ఎక్కడుందని మన భారతదేశంలో, అది కూడా రాఖీ గరి. కొంత మనం సింధు నాగరికత గురించి కూడా తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. ఎందుకంటే అండి సింధు నాగరికత తనకంటూ ఒక ప్రత్యేకత నిలుపుకుంది. దాదాపు 3000 BC నుంచి మొదలుకొని ఈరోజు మనం 2000 సంవత్సరం ఉంటే 5000 సంవత్సరాలు దాటినప్పటికీ నాడు ఆ ప్రజలు నివసించినటువంటి వాస్తవాలు కానివ్వండి, లేదంటే వాళ్ళు నివసించినటువంటి పద్ధతులు కానివ్వండి, నేడు సైతం మనని ఎంతో స్ఫూర్తిదాయకం అనమాట. సో దాంట్లో భాగంగానే చూడండి, రాఖీ గరి ఈజ్ ద లార్జెస్ట్ హారప్పన్ సైట్ ఇన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్. ఈ సైట్ని ఎవరు ఎక్స్కవేట్ చేశారంటే అమరేంద్రనాథ్ ఆఫ్ ఆర్కియాలజికల్ సైట్ ఆఫ్ ఇండియా. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ హారప్పన్ సివిలైజేషన్ ఆన్ ఇండియన్ సబ్ కాంటినెంట్. మోహన్జదారో అండ్ గనేరివాలా ఇన్ పాకిస్తాన్ అండ్ ధోలావీరా ఇన్ గుజరాత్తో పోలిస్తే ఇది పెద్దది అని కూడా చెప్తున్నారు. అట్ రాఖీ గరి ఎక్స్కవేషన్స్ ఆర్ బీయింగ్ డన్ టు ట్రేస్ ద బిగినింగ్ ఆఫ్ ద స్టడీ టు గ్రాడ్యువల్ ఎవల్యూషన్ ఆఫ్ 6000 BC. అంటే ఏ విధంగా ఈ హారప్ప సింధు నాగరికత అనేది మొదలైంది అన్న దానిపైన రీసెర్చ్ చేసేందుకు గాను ఈ రాఖీ గరిలో మనం స్టార్ట్ చేశాం. అయితే ఈ యొక్క రాఖీ గరిలో లేదా హారప్పన్ సివిలైజేషన్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అండి, వారి యొక్క సీల్స్ మరియు పాటరీ, వారు ఏ రకమైన పాటరీస్ వాడారు, వారు వాడినటువంటి సీల్స్ మనం చూసామండి. వారి యొక్క సీల్స్లో ఒక పశుపతి సీల్ని చూసాం. పశుపతి సీల్లో ఇలా పశుపతి సెంటర్లో కూర్చొని ఉంటారు, ఓకే,
పద్మాసనంలో ఆ తర్వాత దాని చుట్టూ జంతువులు ఉంటాయి అన్న అంశాన్ని చూసాం. ఇలాంటివి సీల్స్ కేవలం రెక్టాంగిల్ లేదా స్క్వేర్ షేప్లోనే కాకుండా అవి సిలిండ్రికల్ షేప్లో సైతం ఈ ప్రాంతంలో కనుగొనడం జరిగింది. అలానే ఇక్కడ పాటరీ ఏదైతే ఉందో మనము చూస్తూ ఉంటామని చరిత్రలో ఒక ప్రాంతంలో బ్లాక్ వేర్, ఒక ప్రాంతంలో రెడ్ వేర్, ఒక ప్రాంతంలో ఆక్రే కలర్డ్ పాటరీ, ఈ విధంగా పాటరీని చూస్తాం. కానీ హారప్పన్ సివిలైజేషన్లో మై ఫ్రెండ్ అద్భుతమైన పాటరీ అనేది ఎవాల్వ్ అయింది. ఇక్కడ మనకు పర్ఫొరేటెడ్ ఈ విధంగా హోల్స్ ఉన్నటువంటి ఒక పాట్ దొరికింది. అదే కాకుండా హారప్పన్ సివిలైజేషన్లో అద్భుతమైన డ్రాయింగ్స్ వేసినటువంటి అంటే పెయింటింగ్ వేసినటువంటి పాట్స్ సైతము ఇక్కడ దొరకడం జరిగింది. చూడండి, రెడ్ వేర్, పర్ఫొరేటెడ్ జార్ అండ్ ఈవెన్ డిష్ ఆన్ స్టాండ్, వాస్, ఇవన్నీ కూడా దొరికాయి. ఇలాంటి డిష్ ఆన్ స్టాండ్ అంటే ఈ విధంగా ఒక స్టాండ్ నుండి ఈ విధంగా ఒక డిష్, అది కూడా మట్టితో తయారు చేసినటువంటిది ఈ ఆ ప్రాంతాల్లో కనిపెట్టడం జరిగింది. అదేవిధంగా మనం బరియల్ పద్ధతి చూస్తూ ఉంటామండి. హారప్పన్లో రిచువల్ ఎనిమల్ సాక్రిఫైజెస్ సైతం చేశారు ఆ కాలంలో. ఈవెన్ ఇక్కడ ఫైర్ ఆల్టర్స్ అంటే మనం యజ్ఞాలు చేసేటటువంటి ఫైర్ ఆల్టర్స్ సైతం కనిపించాయి. అదేవిధంగా హారప్పన్ సివిలైజేషన్ వారికి ఐరన్ తెలియదు. ఓకే, ఐరన్ అనేది ఉంటుందో లేదో వారికి సరిగ్గా తెలియదు. అతి తక్కువ అవశేషాలు దొరికాయి, కానీ ఐరన్ అనేది ఎక్కువగా వాడకంలో లేదు. ఈ యొక్క సివిలైజేషన్ మొత్తం కూడా బ్రాంజ్ పైనే కంక్లూడ్ అయిందండి. ఆ తర్వాత కొన్ని అవశేషాలు సిల్వర్ మరియు బంగారం కూడా అక్కడక్కడ కనిపించాయి. కానీ సెమీ ప్రీషియస్ స్టోన్స్ మరియు ప్రీషియస్ స్టోన్స్ కూడా వీళ్ళు వాడడం జరిగింది. ఎక్కువ శాతం ఈ యొక్క హారప్పన్ సివిలైజేషన్లో మనం చూసేటటువంటి బొమ్మలు ఏవైతే ఉంటాయో అవి టెర్రాకోటా అనే పద్ధతి ద్వారా, అది ఏంటండి, మట్టితో తయారు చేసి దాన్ని కాలుస్తామన్నమాట. తద్వారా అదంతా లోపల డొల్లగా ఉండేటటువంటి టెర్రాకోటా పద్ధతి ద్వారా బొమ్మలు, ఎస్పెషల్లీ మదర్ గాడెస్ బొమ్మని కూడా ఇదే టెర్రాకోటా పద్ధతిలో వారు ఫామ్ చేయడం జరిగింది. అదే కాకుండా అద్భుతమైన శిల్పకళ కలిగినటువంటి ఒకానొక సమయంలో అద్భుతమైన శిల్పకళ కలిగినటువంటి ఏదైనా సివిలైజేషన్ ఉందా అంటే అది మన హారప్పన్ సివిలైజేషనే. అందులో ముఖ్యమైన శిల్పకళలు చూసినట్టయితే, బ్రాంజ్తో చేసినటువంటి శిల్పకళ చూసినట్టయితే, ఒకటి వచ్చేసి త్రిభంగ పోస్చర్లో. త్రిభంగ అంటే మూడు వంపులు ఉన్నటువంటి, త్రిభంగ అంటే ఏంటంటే మూడు వంపులు ఉన్నటువంటి పోస్చర్లో ఉన్నటువంటి ఒక మహిళా పిక్చర్, అలానే ఒక ప్రీస్ట్ గారి పిక్చర్, అది కూడా హాఫ్ పార్ట్ వరకు, అలానే ఒక మేల్ టార్సో, తలకాయలు అయినటువంటి ఒక మేల్ టార్సో కూడా ఈ ప్రాంతాల్లో కనిపెట్టడం జరిగింది. రాఖీ గారిలో కాదని నేను చెప్పేది, ఎస్పెషల్లీ రాఖీ గారికి సంబంధించి కేవలం డిఎన్ఏ అవశేషాలు డిస్కస్ చేశాం. మనం ఏంటంటే హారప్పన్ సివిలైజేషన్ గురించి కూడా మాట్లాడుకున్నాం కాబట్టి ఇవన్నీ చెప్తున్నాను. అలానే హారప్పన్ సివిలైజేషన్ వారు రోడ్లు వేయడంలో కూడా నిష్ణాతులు. వాళ్ళు ప్రతి డ్రైనేజ్ సిస్టమ్ని కూడా మొత్తం దాన్ని అంతా కూడా పొల్యూషన్ కాకుండా ఉండేందుకు డ్రైనేజ్ల పైన పెంకులు వేయడం, రోడ్లన్నీ కూడా కట్టడం, అది కూడా గ్రిడ్ ప్యాటర్న్లో, అంటే ఒక్కో రోడ్ ఇలా రెక్టాంగులర్ ప్యాటర్న్లో ఉంటుందన్నమాట. ప్రతి ఇంటికి ఒక బావి ఉండేదండి హారప్పన్ సివిలైజేషన్లో. ప్రతి ఇంటికి ఒక బావి, ఒక బాత్రూమ్ సైతం ఉండేది హారప్పన్ సివిలైజేషన్లో అన్న విషయాన్ని మీరు గమనించాలి. హారప్పన్ సివిలైజేషన్లో కొన్ని చోట్లలో మనకి హారప్పన్ ఇళ్ళ చుట్టూ ఇలా ఫోర్టిఫికేషన్ ఉండేదండి. కొన్ని చోట్లలో ఇలా ఒక సిటాడెల్, అంటే అప్పర్ సిటీ మరియు లోవర్ సిటీ, కిందో సిటీ మీదో సిటీ ఉండేది. కొన్ని చోట్లలో ఈ అప్పర్ సిటీకి ఇలా ఫోర్టిఫికేషన్ ఉండేది, కొన్ని చోట్లలో ఉండకపోయేది. సో ఆ విధంగా ఉన్నటువంటి హారప్పన్ సివిలైజేషన్ అంతం కావడానికి గల కారణాలు చాలా ఉన్నాయి, వాటిని మరొక క్లాస్లో చూద్దాం. ఓకే, ఇక్కడ జరిగినటువంటి ఫైండింగ్స్లో ఏం తెలిసిందండి, డిఎన్ఏ ఏవైతే స్కెలిటన్స్ నుంచి తీసుకున్నామో, మనం ఇరానియన్ నుంచి కాదు ఏదైనా డిఫరెంట్ యాన్సిస్ట్రీ నుంచి వచ్చాము, మనకు సొంత యాన్సిస్ట్రీ అని కూడా చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అండి, హిస్టరీ పరంగా మనం ఈ నెలలో చూసేటటువంటి పర్సనే గోపాలకృష్ణ గోఖలే గారు. ఎవరండి గోపాలకృష్ణ గోఖలే? వీరిని చూసిన వెంటనే ఒక సంస్థ గుర్తుకు రావాలండి మీకు. ఆ సంస్థ పేరే సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ
ఓకే, ఈ సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని స్థాపించినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి మన గోపాలకృష్ణ గోకులే. మన అందరికీ తెలుసండి, మితవాదులు హితవాదులు, ఎక్స్ట్రీమిస్ట్ అండ్ లిబరల్స్ అనే ఇద్దరు కూడా మనకి మోడర్న్ ఇండియాలో చూస్తూ ఉంటాం. వీరు లిబరల్కి చెందినవారు, లిబరల్ గ్రూప్కి చెందినవారు. వీరికి అత్యుత్సాహంతో వెపన్స్ని యూజ్ చేయడం లేదా బ్రిటిష్ వారికి అగెనిస్ట్గా ఎక్కువగా ఫైట్ చేయడం అనేది నచ్చదండి. కానీ కొన్ని సమయాల్లో ఎక్స్ట్రీమిస్టులను సైతం సపోర్ట్ చేసినటువంటి వ్యక్తే మన గోపాలకృష్ణ గోఖలే గారు. వీరు 1905లో బనారస్ సెషన్కి గాను, బనారస్ సెషన్కి గాను మన ఇండియన్ కాంగ్రెస్కి, ఓకే, కాంగ్రెస్కి గాను, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి గాను ప్రెసిడెంట్గా కూడా వ్యవహరించినటువంటి వ్యక్తి మన గోపాలకృష్ణ గోఖలే గారు. ఓకే, వీరు మహాత్మా గాంధీ గారికి గురుగారండి. వీరు ఏంటండి, మహాత్మా గాంధీ గారికి గురుగారు. మహాత్మా గాంధీ గారికి పొలిటికల్ బోధన, వారిని ఇక్కడే ఉన్న పొమ్మని చెప్పినటువంటి వ్యక్తి మన గోపాలకృష్ణ గోఖలే గారు. ఓకే, వీరి గురించి ఇంకొద్ది విషయాలు తెలుసుకుందామండి. వీరు 1905లో మరణించారు. వీరి జననం 9 మే 1866లో కొట్లుక్ అనే విలేజ్ మహారాష్ట్రలో జన్మించడం జరిగింది. వీరు బ్రాహ్మినికల్ ఫ్యామిలీకి చెందినవారు. వీరు బేసిక్ ఐడియాలజీ ఈజ్ ద సోషల్ ఎంపవర్మెంట్ అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎడ్యుకేషన్, స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్ ఫర్ 3 డికేడ్స్ అండ్ రిజెక్టెడ్ ద యూజ్ ఆఫ్ రియాక్షనరీ ఆర్ రెవల్యూషనరీ వేస్, ఎక్స్ట్రీమిస్ట్ వేస్ని వద్దు అని చెప్పడంలో వీరు ముఖ్యులు అండి. అలానే వీరు కౌన్సిల్, బాంబే లెజిస్లేటివ్ కౌన్సిల్లో దాదాపు 1899 నుంచి 1902 వరకు కూడా బాంబే లెజిస్లేటివ్ కౌన్సిల్లో పనిచేయడం జరిగింది. అలానే మార్లీ మింటో రిఫార్మ్స్, ఎప్పుడండి 1909లో వచ్చినటువంటి మార్లీ మింటో రిఫార్మ్స్లో వీరు కూడా ముఖ్యమైన పాత్ర పోషించారు. ఆ కమిటీలో వీరు ఒకనొక మెంబర్ అన్నమాట. ఓకే, అదేవిధంగా వీరు స్థాపించినటువంటి సొసైటీ నేను చెప్పాను, సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని వీరు 1905లో స్థాపించారండి. అలాగే రణాదే గారు, ఓకే, మహదేవ్ గోవింద్ రణాదే గారు స్థాపించినటువంటి సార్వజనిక సభా జనరల్, సార్వజనిక సభ అనే ఒక పత్రికని వీరు నడిపించడం జరిగింది తర్వాత కాలంలో. వీరు రణాదే గారి పైన ఉన్నటువంటి గౌరవం వలన వారు శిష్యుడిగా చెప్పుకుంటారండి. వారు రణాదే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ని 1908లో స్థాపించడం జరిగింది. బాలగంగాధర్ తిలక్ గారు ఎక్స్ట్రీమిస్ట్ అయినప్పటికీ, వారు ఎక్స్ట్రీమిస్టే కదండి, ముంబైకి చెందినటువంటి, అదే బాంబేకి చెందినటువంటి ఎక్స్ట్రీమిస్ట్లో బాలగంగాధర్ తిలక్ గారు ఒకరండి. వారు ఎక్స్ట్రీమిస్ట్ అయినప్పటికీ తిలక్ గారు వీరిని, గోపాలకృష్ణ గోఖలే గారిని డైమండ్ ఆఫ్ ఇండియాగా కూడా పిలుస్తుంటారు. మన గోపాలకృష్ణ గోఖలే గారు స్థాపించినటువంటి ఒక న్యూస్ పేపర్ ఏంటి అంటే అండి, హితవాద అనే పేపర్ని స్థాపించడం జరిగింది. మళ్ళీ చెప్తున్నానండి, వారి పేపర్ హితవాద అనే ఒక న్యూస్ పేపర్ని స్థాపించడం జరిగింది మన గోపాలకృష్ణ గోఖలే గారు. ఓకే, సో గోపాలకృష్ణ గోఖలే గారు నేను చెప్పానండి, 1905లో బనారస్ హిందూ సెషన్లో పార్టిసిపేట్ చేశారండి. ఎప్పుడైతే 1907లో ఎక్స్ట్రీమిస్ట్ మరియు లిబరల్స్ మధ్య గొడవ వచ్చిన తర్వాత కూడా 1907లో ఎప్పుడైతే లాలా లజపతి రాయ్ గారిని అరెస్ట్ చేసేసి మండియాల్, ఇప్పటి మయన్మార్ నాటి బర్మాకి పంపినప్పుడు, వీరు ఈ యొక్క ఎక్స్ట్రీమిస్టులతో సైతం కలిసి ఆ అరెస్ట్కి అగెనెస్ట్గా వీరు కూడా నినాదం పలికారు. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ అండి వీరి గురించి తెలుసుకోవడం. సో నెక్స్ట్, వీరు గాంధీజీ గారికి మెంటర్గా ఉండేవారండి. గాంధీజీ గారు వీరిని ధర్మాత్మ అంటారు, ధర్మాత్మ గోఖలేగా పిలుస్తూ ఉండేవారు. ఏమని పిలుస్తుండేవారండి, ధర్మాత్మ గోఖలేగా పిలుస్తూ ఉండేవారు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అండి, ఇదే నెలలో, మే నెలలో ఇంకో ముఖ్యమైన వ్యక్తి యొక్క జన్మదినం జరిగిందండి. వారే విశ్వగురు లేదా విశ్వ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. మన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, మై ఫ్రెండ్స్, మన భారతదేశం నుంచి నోబెల్ పురస్కారం పొందినటువంటి మొట్టమొదటి వ్యక్తి, ఎస్పెషల్లీ లిటరేచరీ విభాగంలో. వారు రచించినటువంటి గీతాంజలి అనే నవలకు గాను ఈ యొక్క నోబెల్ పురస్కారం పొందడం జరిగింది. ఓకే, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్, వీరిని కవిగురు లేదా గురుదేవ్ అని కూడా పిలుస్తూ ఉంటాం. 1913లో వీరికి నోబెల్ పురస్కారం వచ్చిందండి. ఆ తర్వాత కాలంలో 1915లో కింగ్ జార్జ్ V గారు, ఎవరండి, కింగ్ జార్జ్ V
జార్జ్ ఫై గారు వీరికి నైట్హుడ్ ఇచ్చి గౌరవిస్తే 1919లో జరిగినటువంటి జెన్యన్వాలాబాగ్ మసకర్ జెన్యన్వాలాబాగ్ సంఘటన చూసి వీరు కదిలిపోయిన తర్వాత వీరేమిచ్చారండి వారికి ఇచ్చినటువంటి ఈ నైట్హుడ్ని వదిలేయడం జరిగింది నాకు మీ నైట్హుడ్ వద్దు అని చెప్పేసి హీ రినౌన్స్డ్ హిస్ నైట్హుడ్ ఓకే నెక్స్ట్ అండి నెక్స్ట్ ఇంపార్టెంట్ అదే విధంగా చూడండి వీరు చెప్పినటువంటి ఎంతో అద్భుతమైన కోట్ ఎవ్రీథింగ్ కమ్స్ టు అస్ దట్ బిలాంగ్స్ టు అస్ ఇఫ్ యూ క్రియేట్ ద కెపాసిటీ టు రిసీవ్ ఇట్ మన దగ్గరికి రావాల్సింది మన దగ్గరికి ఖచ్చితంగా వస్తుంది ఎప్పుడైతే మీరు దానికి అర్హులో దానికి కావాల్సినటువంటి కృషి శ్రమ మీరు పెడతారో అది ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్తున్నారు సో అదేనండి మన పోటీ పరీక్షలకు సైతం మీకు ర్యాంక్ రావాలి మీకు ఉద్యోగం రావాలంటే మీ దగ్గరికి వస్తుంది ఎప్పుడు వస్తుంది మీరు సరైన కృషి సరైన ఎఫర్ట్ పెడితే ఖచ్చితంగా మీ దగ్గరికే వస్తుంది అని చెప్పేసి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు సైతం చెప్పడం జరిగింది వీరు విశ్వభారతి అనే యూనివర్సిటీని స్థాపించారండి మహాత్మా గాంధీ గారికి మహాత్మా అనే బిరుదుని మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారే ఇచ్చారని కూడా మనం చెప్తుంది ఓకే అదేవిధంగా వీరు భారతదేశం యొక్క నేషనల్ యాంథమ్ అయినటువంటి జనగణమన అలానే బంగ్లాదేశ్ దేశమ యొక్క నేషనల్ యాంథమ్ అయినటువంటి అమర్ సోమనాథ్ బంగ్లాని కూడా వీరే రచించడం జరిగింది రెండండి జనగణమన ఒకటి అమర్ సోమనాథ్ బంగ్లా ఫ్రెండ్స్ నన్ను కానీ మీరు ఫాలో కాకపోయినట్టయితే మీకోసం కావాల్సిన ప్రతి కంటెంట్ని ఈ స్లైడ్లో పెట్టాను దయచేసి ప్రతి స్లైడ్ని పాజ్ చేసుకొని మరి రాసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నా సో నెక్స్ట్ అండి నెక్స్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ద న్యూస్ మహారాణా ప్రతాప్ గారు అండి మహారాణా ప్రతాప్ గారు కూడా ఇదే నెలలో జన్మించారండి వీరు మే 9, 1840లో జన్మించడం జరిగింది మహారాణా ప్రతాప్ గారి గురించి తెలుసుకోవడం ఎందుకంటే అండి మెడివల్ ఇండియా చరిత్రలో ముఘలులు మన భారతదేశానికి వచ్చిన తర్వాత మహారాణా ప్రతాప్ గారు వారికి అగెనెస్ట్గా ఒక ముఖ్యమైన యుద్ధం చేశారండి అదే వచ్చేసి బ్యాటిల్ ఆఫ్ హల్దీ ఘాటి ఏంటండి బ్యాటిల్ ఆఫ్ హల్దీ ఘాటి ఓకే హల్దీ ఘాటి అనే ప్రదేశంలో జరిగిందండి హల్దీ ఘాటి అనే ప్రదేశం ఏ రాష్ట్రంలో ఉందో మీకు క్వశ్చన్ అండి హల్దీ ఘాటి అని చెప్పేసి ఒక పాస్ కూడా ఉంది పాస్ అంటే ఏంటండి కొండల మధ్యలో ఉన్నటువంటి ఒక గ్యాప్ని పాస్ అంటాం కదా హల్దీ ఘాటి పాస్ అని ఒక ప్రదేశం కూడా ఉంది హల్దీ ఘాటి పాస్ కూడా ఎక్కడుందో కింద కమెంట్లో ఇవ్వండి ఓకే చాలా ఇంపార్టెంట్ అండి హల్దీ ఘాటి అనే ప్రదేశం హల్దీ ఘాటి అనే యుద్ధం చేశారండి మొఘలుల తరపున వచ్చినటువంటి అంబేద్కర్తో ఓకే సో దాని గురించి కూడా చూద్దామండి ఓకే మన మహారాణా ప్రతాప్ గారు మే 9, 1840లో కుంభాల్ఘర్ రాజస్థాన్లో జన్మించారు వీరు అద్భుతమైన ఒక క్యాపిటల్ సిటీని కూడా నిర్మించారండి ఆ క్యాపిటల్ సిటీ వచ్చేసి ఉదయ్పూర్ సిటీ అద్భుతమైన ఉదయ్పూర్ సిటీని వీరే నిర్మించారు వీరు 13వ కింగ్ ఆఫ్ మేవార్ హీఈస్ ద ఎల్డెస్ట్ సన్ ఆఫ్ ఉదయ్ సింగ్ మహారాణా ఉదయ్ సింగ్ 2 రూల్ ద కింగ్డమ్ ఆఫ్ మేవార్ విత్ ఇట్స్ క్యాపిటల్ చిత్తూర్ కాలక్రమేణా వీరు చిత్తూర్ నుంచి క్యాపిటల్ సిటీని ఉదయ్పూర్కి తీసుకురావడం జరిగింది సో నెక్స్ట్ ద బ్యాటిల్ ఆఫ్ హల్దీ ఘాటి అండి బ్యాటిల్ ఆఫ్ హల్దీ ఘాటి చెప్పాను కదండి మహారాణా ప్రతాప్ గారికి మరియు రాజా మాన్ సింగ్ ఆఫ్ అంబేర్ గారు ముఘల్ సేనల్ని తీసుకొని వారు అక్బర్ యొక్క ముఘల్ సేనల్ని తీసుకొని రాణా ప్రతాప్ గారికి పైన యుద్ధానికి రావడం జరిగిందండి ఇక్కడ గమనించాల్సిన విషయం దీంట్లో మహారాణా ప్రతాప్ గారు ఓడిపోవడం జరిగిందండి ఆ తర్వాత కాలంలో కూడా వీరు ఎప్పుడు కూడా ముఘల్ ఫోర్సెస్కి అగెనెస్ట్గానే ఫైట్ చేస్తూ ఉన్నారు ఓకే ఇట్ ఈస్ సెడ్ దట్ మహారాణా ప్రతాప్ లాయల్ హార్స్ చేతక్ వీరి యొక్క గుర్రం ఉండేదండి చేతక్ అని ఆ చేతక్ అనే గుర్రం వారి ప్రాణాలని కాపాడేందుకు తన ప్రాణాలని ఈ హల్దీ ఘాటి అనే యుద్ధంలో పోగొట్టుకుంది అని చెప్పేసి కూడా ఒక చరిత్ర చెప్తుంది ఓకే డ్యూరింగ్ ది వీరు ఆ కాలక్రమేణా ముఘల్ వారికి దూరం మెయింటైన్ చేస్తూ ఎల్లప్పుడూ వారికి అగెనిస్ట్గా మాట్లాడుతూ ఉండేవారండి ఆ తర్వాత కాలంలో వీరు ఒక కొత్త క్యాపిటల్ కట్టుకున్నారు చౌనాట్ ఎక్కడంది దుర్గాపూర్ రీజియన్లో కొత్త క్యాపిటల్ కూడా కట్టుకోవడం జరిగింది అలానే అండి భారతదేశం యొక్క ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు కంబోడియా దేశంలో ఉన్నటువంటి 2 హిందూ టెంపుల్లు అందులో ఒకటి స్టార్టింగ్లో హిందూ టెంపుల్ ఆ తర్వాత కాలంలో బుద్ధిస్ట్ టెంపుల్గా ఉన్న 2 టెంపుల్స్ని రిక్రియేట్ చేసేందుకు లేదా మెయింటైన్ చేసేందుకు గాను ఆయా దేశాలకు వెళ్ళి వాటిని పునర్నిర్మించి రావడం జరిగిందండి అంటే వాటిని మొత్తం కూడా రిక్రియేట్ చేశారన్నమాట
సో అందులో ఆ రెండు టెంపుల్స్ వచ్చేసి ఒకటి ఏంటంటే అంగుకోర్ వాట్ టెంపుల్. ఏంటి అంగుకోర్ వాట్ టెంపుల్? ఇది ఏ దేశంలో ఉందండి? కంబోడియా దేశం. కంబోడియా దేశంలో ఉంది. ఓకే, దాదాపు 13వ శతాబ్దంలో కట్టినటువంటి 13-12వ శతాబ్దంలో కట్టినటువంటి ఈ టెంపుల్ ఇప్పటికీ నిలిచి ఉందండి. అతి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిందూ టెంపుల్. ప్రపంచంలోనే ఒక బిగ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిందూ టెంపుల్గా మనం అంగుకోర్ వట్ టెంపుల్ని చెప్పుకోవచ్చు. ఈ అంగుకోర్ వట్ అనే టెంపుల్ మన కమర్ కింగ్ అయినటువంటి సూర్యవర్మన్, ఎవరండి, సూర్యవర్మన్ రెండు గారి చేత నిర్మించబడినటువంటి ఈ టెంపుల్ స్టార్టింగ్లో హిందూ టెంపుల్గా ఉండేది. ఆ తర్వాత కాలంలో ఇది బుద్ధిస్ట్ టెంపుల్గా కూడా మారడం జరిగింది. అయితే గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటండి, అంగుకోర్ వట్ అనే ఈ టెంపుల్ని ఎవరు నిర్మించారు? అది సూర్యవర్మన్ రెండు గారి చేత నిర్మించబడింది. ఇది అంగుకోర్ వట్ అనే టెంపుల్ ఏ దేశంలో ఉంది అంటే కంబోడియా దేశంలో ఉందన్నమాట. సో అలానే ఇంకో ఇంపార్టెంట్ టెంపుల్ ఉందండి ఇదే దేశంలో. ఆ టెంపుల్ పేరు ఏంటంటే ప్రేహ విహేరా. ఓకే, ప్రేహ విహార్ ఆర్ ప్రేహ విహేరా అనే ఈ టెంపుల్, ఇది శివుని టెంపుల్ అండి, శివా టెంపుల్. ఓకే, ఇది శివా టెంపుల్. ఈ యొక్క శివుని టెంపుల్ ఇది కొండ పైన ఒక ప్లాట్యూ ప్రాంతంలో కొండ అంచున, అంటే ఆ ప్లాట్యూ అంచున ఉందండి. కాబట్టి ఈ టెంపుల్ దాదాపుగా డ్యామేజ్ కాలేదు, అదే పొజిషన్లో ఉంది. దాన్ని కూడా కొంచెం రిక్రియేట్ చేసేందుకు గాను మన ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు వెళ్ళడం జరిగింది. ఓకే, సిచ్యువేటెడ్ ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ ద ప్లాట్యూ ద డామినేట్స్ ద ప్లేన్ ఆఫ్ కంబోడియా, ద టెంపుల్ ఆఫ్ ప్రే విహార్ ఈజ్ డెడికేటెడ్ టు శివ. దాదాపు 800 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి ఈ టెంపుల్ 11వ శతాబ్దానికి చెందిందండి. ఓకే, Nevertheless, the complex history can be traced to 9th century when the hermitage was found. It is well preserved mainly due to its remote location. ఈ టెంపుల్ చరిత్ర కనుక క్లియర్గా చదివితే అది దాదాపు 9వ శతాబ్దం వరకు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో ఇక్కడ మీకు ఫిలిమ్స్లో క్వశ్చన్ ఎలా అవ్వచ్చు, ఇటీవల కాలంలో భారత ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కంబోడియా దేశానికి చెందినటువంటి రెండు టెంపుల్లని రిక్రియేట్ చేసేందుకు లేదా రిపేర్ చేసేందుకు వెళ్ళాయి, ఆ టెంపుల్స్ ఏవి అంటారు? ఒకటి వచ్చేసి ఏ టెంపుల్ అండి, అంగుకోర్ వట్ టెంపుల్. ఇంకోటి వచ్చేసి ఏ టెంపుల్ అండి, ప్రే విహార్ టెంపుల్. ఇందులో ప్రే విహార్ టెంపుల్ శివునికి చెందిందిగా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ వ్యక్తి అండి న్యూస్లో ఉంది ఎవరు అంటే రాజ్ బిహారీ బోస్. రాజ్ బిహారీ బోస్, వీరు మన రాజ్ బిహారీ బోస్ గారు. ఓకే, రాజ్ బిహారీ బోస్ గారి జననం 25 మే 1886లో జరిగిందండి. ఓకే, వీరు ఫ్రెంచ్ రెవల్యూషన్ వలన ఎంతో ప్రేరేపణ పొందారండి. తద్వారా వీరు కూడా ఒక ఎక్స్ట్రీమిస్ట్గా మారారు. అంటే ప్రజలు కలిసికట్టుగా తలుచుకుంటే బ్రిటిష్ వారిని మనం వెళ్ళగొట్టవచ్చు అనే ఒక ఐడియా అనేది వీరికి పుట్టింది. ఆ తర్వాతి కాలంలో వీరు ఎక్స్ట్రీమిస్ట్ యుద్ధంలో 1912లో ఎప్పుడండి 1912లో అప్పటి వైస్రాయ్ అయినటువంటి హార్డింగే, ఎవరండి అప్పటి వైస్రాయ్, హార్డింగే. ఓకే, హార్డింగే గారు ఢిల్లీలో ఏనుగు పైన వెళ్తున్నప్పుడు చాందినీ చౌక్ ఏరియాలో వీరు ఇంకొందరు వ్యక్తులతో కలిసి వారి పైన ఒక నాటు బాంబును వేశారండి హార్డింగే గారిని చంపేందుకు. వారు దెబ్బలతో తప్పించుకున్నప్పటికీ వీరు కూడా ఆ యొక్క కాన్స్పిరసీ దీన్నే, అంటే ఏదైతే హార్డింగే గారి పైన బాంబు అటాక్ చేశారో దీనినే ఢిల్లీ లాహోర్ కాన్స్పిరసీ అని పిలుస్తారు. ఢిల్లీ లాహోర్ కాన్స్పిరసీ. ఓకే, ఢిల్లీ లాహోర్ కాన్స్పిరసీ. ఓకే, అయితే ఆ పోలీసులకు సైతం దొరకకుండా వీరు తప్పించుకుంటూ తిరిగారండి. అదే కాకుండా వీరు గాదర్ రెవల్యూషన్, 1915 ప్రాంతంలో జరిగినటువంటి గాదర్ రెవల్యూషన్, గాదర్ మూమెంట్ ఏదైతే ఉందో, ఎవరండి అమెరికాలో ఉన్నటువంటి ఇండియన్స్ వారు స్టార్ట్ చేసినటువంటి గాదర్ రెవల్యూషన్కి వీరిని లీడర్గా కూడా నిర్వహించడం జరిగింది. ఆ తర్వాతి కాలంలో వీరు పోలీసులు వీరి గురించి వెతకడం వలన వీరు జపాన్కి వెళ్ళిపోవడం జరిగిందండి. దాదాపు వారి మిగతా జీవితకాలం అంతా కూడా జపాన్లోనే గడిపారు. జపాన్లోనే వీరు పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత జపాన్ ప్రభుత్వం వారు సైతం జపాన్కి చెందినటువంటి అత్యున్నత స్థాయి అవార్డు అయినటువంటి ద ఆర్డర్ ఆఫ్ రైజింగ్ సన్, ఏంటండి ఆర్డర్ ఆఫ్ రైజింగ్ సన్, ఆర్డర్ ఆఫ్ రైజింగ్ సన్ అనే
ఒక బిరుదును కూడా వీరికి ఇవ్వడం జరిగింది. అదే కాకుండా వీరు ఇండియన్ నేషనల్ ఆర్మీని కూడా స్థాపించినటువంటి ముఖ్యమైన వ్యక్తి మన సుభాష్ చంద్రబోస్ గారు. సుభాష్ చంద్రబోస్ గారు సారథ్యం వహించినటువంటి ఇండియన్ నేషనల్ ఆర్మీ స్థాపించింది ఎవరండి? మన రాజ్ బిహారీ బోస్ గారు. ఆ ఆర్మీని మొత్తం కూడా మన సుభాష్ చంద్రబోస్ గారికి అప్పజెప్పడం జరిగింది. సో రాజ్ బిహారీ బోస్ గుర్తుపెట్టుకోవాలి, గాదర్ రెవల్యూషన్లో ఉన్నారు మన మన రాజ్ బిహారీ బోస్ గారు. ఢిల్లీ లాహోర్ కాన్స్పిరసీ, హార్డింగే గారి పైన బాంబు వేయడం, ఇవన్నీ కూడా వీరు ముఖ్య పాత్ర పోషించారు. ఓకే, సో ఫ్రెంచ్ రెవల్యూషన్ పైన ఇంట్రెస్ట్, చాలా జాబ్స్ చేశారండి. ఒక ఫారెస్ట్ రీసెర్చర్ వీరు. అదేవిధంగా వీరు హీ బికేమ్ అక్విటెంట్, అప్పట్లో ఉన్నటువంటి రెవల్యూషనరీ లీడర్స్ అయినటువంటి జతిన్ ముఖర్జీ అలియాస్ భగత్ జతిన్ గారితో వీళ్ళు ఎంతో ప్రేరేపింపబడి వీరు 1912లో అప్పటి లార్డ్ హార్డింగే వైస్రాయ్ గారిపైన బాంబు వేసేందుకు గాను ప్రయత్నించారండి. బోస్ గారిని పట్టేందుకు గాను చాలా ప్రయత్నించారండి. నేను చెప్పాను కదా స్టోరీ అంతా కూడా. సో వీరితో పాటు ఇంకో ముగ్గురు వ్యక్తులు ఉండేవారండి. ఆ హార్డింగే గారిపై బాంబు అటాక్ చేసిన వారు, వారిలో ముఖ్యులు ఎవరంటే బసంత్ కుమార్ బిశ్వాస్, అవధ్ బిహారీ మరియు అమీర్ చంద్. ఎవరెవరండి? అమీర్ చంద్ గుర్తుపెట్టుకోవాలి. అమీర్ చంద్ రాస్తున్నాను మళ్ళీ, అమీర్ చాంద్. ఓకే, అమీర్ చాంద్ గారు, బసంత్ కుమార్ బిశ్వాస్, బసంత్ కుమార్ బిశ్వాస్, ఓకే అమీర్ చంద్ మరియు అవధ్ బిహారీ వీ ముగ్గురితో కలిసి వీరు బాంబు తయారు చేసి వేయడం జరిగిందండి. ఇది ఎందుకు జరిగిందంటే అప్పట్లో ఢిల్లీ దర్బార్ అనేది నిర్వహించారండి. అంటే మన క్యాపిటల్ సిటీ అప్పట్లో కలకత్తాలో ఉండేదండి, మన వెస్ట్ బెంగాల్లో. అక్కడ నుంచి ఢిల్లీకి షిఫ్ట్ చేసినందుకు ఆ కోపం పైన ఈ అటాక్ చేయడం జరిగిందనమాట. ఎక్కడ చేశారు? చాందినీ చౌక్, ఢిల్లీలో ఉన్నటువంటి చాందినీ చౌక్ ఏరియాలో చేయడం జరిగింది. అయితే దీన్నే ఢిల్లీ లాహోర్ కాన్స్పిరసీగా కూడా పిలుస్తారు. ఆ తర్వాత వీరు గాదర్ రెవల్యూషన్లో కూడా, హీ టర్న్ గాదర్ మూమెంట్ విచ్ హ్యాజ్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ యుఎస్ఏ కంపోజ్డ్ ఆఫ్ ఇండియన్స్ ఫ్రమ్ అబ్రాడ్. ఈ గాదర్ రెవల్యూషన్ జరిగిన సమయంలో అండి అనుకున్నారు భారతదేశాన్ని స్వతంత్రం తెచ్చేద్దాం. అది కూడా ఏ విధంగా? ఆర్మ్డ్ రెవల్యూషన్ ద్వారా, ఆయుధాలను ఉపయోగించి చేద్దాం అనుకున్నారు. కానీ అదంతా సక్సెస్ఫుల్గా అయితే నిలవలేదు. ఆ తర్వాత చెప్పానండి వీరు జపాన్లో నివసించడం జరిగింది. ఆ తర్వాత జపాన్ వారినే పెళ్లి చేసుకున్నారు, జపాన్ లాంగ్వేజ్ నేర్చుకున్నారు, జపాన్లో జర్నలిజం పని కూడా చేశారు. ఆ తర్వాత వీరు ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ 1942లో స్థాపించారండి. దీని యొక్క 2వ మీటింగ్లో ఈ ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ అనే సంస్థని సుభాష్ చంద్రబోస్ గారికి అప్పజెప్పడం జరిగింది. ఓకే, సుభాష్ చంద్రబోస్ గారికి అప్పజెప్పడం జరిగింది. సో నెక్స్ట్, దీంట్లో దాదాపుగా ఈ లీగ్లో కూడా ఎవరైతే వార్లో జపాన్ వారికి దొరికిపోయిన వారు ఉంటారో, ఇండియన్స్ బ్రిటిష్ తరఫున పోరాడేవారు, వారిని ఉపయోగించి బ్రిటిష్ వారిని భారతదేశం నుంచి వెళ్ళగొట్టాలని కూడా ప్రయత్నించినటువంటి సంస్థే ఈ సంస్థ. చెప్పానండి జపనీస్ గవర్నమెంట్ వారు వీరికి ఆర్డర్ ఆఫ్ రైజింగ్ సన్ అనే ఒక గొప్ప బిరుదును కూడా ఇవ్వడం మీరు గమనించాలి. ఓకే, సో నెక్స్ట్ అండి, మన నరేంద్ర మోడీ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకి 3 దేశాల విజిట్లో వెళ్ళారని చెప్పేసి గత నెలలో న్యూస్లో ఉందండి. 3 యూరోపియన్ దేశాలు ఏవేంటి అండి? డెన్మార్క్కి వెళ్ళారు వారు. ఓకే, ఆ తర్వాత ఫ్రాన్స్కి వెళ్ళారు. ఆ తర్వాత వారు జర్మనీకి కూడా వెళ్ళారు. అయితే ఈ దేశాల విజిట్లో ఆయా దేశాలకు చెందినటువంటి ప్రధానులు కానివ్వండి, ముఖ్యంగా డెన్మార్క్ దేశానికి చెందినటువంటి ప్రధాని గారికి, అలానే డెన్మార్క్ రాజకుటుంబానికి సైతం మన నరేంద్ర మోడీ గారు భారతదేశానికి చెందినటువంటి కొన్ని క్రాఫ్ట్స్, ఆర్ట్స్ మరియు క్రాఫ్ట్స్ని తీసుకెళ్ళి గిఫ్ట్గా ఇవ్వడం జరిగిందండి. ఆ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఏంటివి, వాటి యొక్క వివరాలు తెలుసుకోవడం చాలా ముఖ్యమండి. మొట్టమొదటి ఆర్ట్ మన నరేంద్ర మోడీ గారు తీసుకెళ్ళి ఏంటి అంటే అండి, సిల్వర్ మీనాకారి బర్డ్, వెండితో తయారు చేసినటువంటి ఈ మీనాకారి అనే ఒక బర్డ్ని వాళ్ళు తీసుకెళ్లారండి మన నరేంద్ర మోడీ గారు. ఇదేమంటారండి, మీనాకారి అనే ఆర్ట్. ఈ మీనాకారి అనే ఆర్ట్ ఏ రాష్ట్రానికి చెందింది అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వారణాసి ప్రాంతానికి చెందింది. ఎక్కడ అండి? వారణాసి, బనారస్లో ఈ యొక్క
స్కిల్ ఉందండి. ఇది దాదాపుగా 500 సంవత్సరాల నాటి టెక్నిక్ ద్వారా దీన్ని తయారు చేస్తామండి. ఈ మీనాకారి టెక్నిక్ ఎక్కడ చెందింది? ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బనారస్ లేదా వారణాసికి చెందింది. గుర్తుపెట్టుకోవాలండి ఇంపార్టెంట్ పాయింట్స్. ఎవరికి ఇచ్చాం? డెన్మార్క్ క్రౌన్ ప్రిన్సెస్ మేరీ గారికి ఇచ్చామన్నమాట. డెన్మార్క్ క్రౌన్ ప్రిన్సెస్ మేరీ. దీంట్లో మనం సిల్వర్ సీట్ అంటే వెండితో తయారు చేసినటువంటి ఒక షీట్తో రేకు ముక్కతో ఈ యొక్క పక్షులని మనం రూపుదిద్దుతామన్నమాట. దీంట్లో ఎక్కువగా వాడే కలర్ ఏది అంటే పింక్ కలర్ని వాడతాం. ఓకే, పింక్ కలర్ యొక్క షేడ్స్ని ఎక్కువగా వాడతాం అన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏమి ఇచ్చారు అంటే మన నరేంద్ర మోడీ గారు ఈ పక్షి అండి. ఓకే, ఇది డోక్రా ఆర్ట్, డోక్రా బోట్ అంటాం. దీన్ని ఏమంటాం? డోక్రా బోట్. డోక్రా ఆర్ట్ వచ్చేసి బ్రాంజ్ ఇత్తడితో చేస్తారండి. ఇది ఛత్తీస్గఢ్కి చెందినటువంటి ఆర్ట్ అనమాట. ఏ రాష్ట్రం? ఛత్తీస్గఢ్కి చెందినటువంటి ఆర్ట్. ఇది డెన్మార్క్ యొక్క క్రౌన్ ప్రిన్స్ అయినటువంటి ఫ్రెడ్రిక్ గారికి ఇచ్చారనమాట. డోక్రా ఇస్ ఎ నాన్ ఫెర్రస్ మెటల్ క్యాస్టింగ్ యూజింగ్ ద లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్. లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్ ద్వారా తయారు చేసేదే ఈ డోక్రా అనే వస్తువులు. దీంట్లో రస్ట్ పట్టే అంటే మీకు మొత్తం సిలుం పట్టేటటువంటి పదార్థాలు వాడమండి. దాదాపు బ్రాంజ్ మెటలే వాడతామన్నమాట. దిస్ సార్ట్ ఆఫ్ మెటల్ క్యాస్టింగ్ ఈజ్ యూస్డ్ సిన్స్ 4000 ఇయర్స్. ఈ లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్ అనేది భారతదేశంలో ఎప్పటి నుంచి చూస్తున్నామండి మనం. ఈవెన్ మనం హారప్పన్ సివిలైజేషన్లో మనకు డాన్సింగ్ గర్ల్ ఇమేజ్ దగ్గర నుంచి చూస్తున్నాం, అంతే కదా. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పష్మినా షాల్వ్. పష్మినా షాల్, పష్మినా స్టోల్ అంటాం. ఈ పష్మినా స్టాల్ ఎక్కడండి? జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రానికి చెందినటువంటి పష్మినా అనే ప్రత్యేకమైన ఒక మేకలు లేదా గొర్రెల నుంచి తీసినటువంటి ఒక జుట్టుతో తయారు చేసినటువంటి షాల్వే ఈ పష్మినా షాల్. దీన్ని పెట్టేందుకు గాను ఒక ప్రత్యేకమైన బాక్స్ని కూడా నరేంద్ర మోడీ గారు తీసుకెళ్లారండి. ఈ బాక్స్ గురించి కూడా తెలుసుకుందాం. పిఎం మోడీ పష్మినా స్టోల్ ఇన్ పపైర్ మ్యాకే. ఏంటండి పపైర్ మ్యాకే బాక్స్? ఇది డెన్మార్క్ స్వీడన్ యొక్క ప్రధాని గారికి ఇవ్వడం జరిగింది. స్వీడన్, ఓకే. కాశ్మీర్లో ఉంటుందండి పష్మినా షాల్. ప్రపంచంలోనే ఎక్కువ డిమాండ్ ఉన్నటువంటి షాల్ అండి. చాలా ఎక్విసిట్ షాల్ ఇది. ఓకే, దీన్ని కాశ్మీర్ పైపరే మ్యాకే బాక్స్లో పెట్టారండి. ఈ యొక్క డబ్ బాక్స్ కూడా కాశ్మీర్లో తయారైనటువంటి బాక్స్ అండి. చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ రెండు వస్తువుల్ని కాశ్మీర్లోనే తయారు చేస్తాం. అదేవిధంగా వాల్ హ్యాంగింగ్ విత్ కచ్ ఎంబ్రాయిడరీ. కచ్ ప్రాంతంలో ఇలా ఎంబ్రాయిడింగ్ చేస్తారండి కార్పెట్స్ పైన. వాల్ హ్యాంగింగ్ కార్పెట్ ఇది. దీన్ని కచ్ ప్రాంతంలో తయారు చేసినందుకు గాను ఇది మన ప్రధాని గారు, ప్రధానమంత్రి ఆఫ్ డెన్మార్క్ గారికి ఇవ్వడం జరిగింది, మెట్టే ఫ్రెడ్రిక్సన్ గారికి. ఓకే, నెక్స్ట్ డక్కల్. ఓకే, ఈ కోఫ్తగిరి ఆర్ట్ అండి ఇది. ఈ కోఫ్తగిరి ఆర్ట్ వచ్చేసి ఏ రాష్ట్రానికి చెందిందండి? రాజస్థాన్ రాష్ట్రానికి. ఓకే, రాజస్థాన్ రాష్ట్రానికి చెందినటువంటి ఈ ఆర్మరీ ఉంటుంది కదా, దీన్ని కూడా మన ప్రధానమంత్రి మోడీ గారు గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ రోగన్ ఆర్ట్ పెయింటింగ్. రోగన్ అనే పెయింటింగ్ అండి, క్యాస్టర్ ఆయిల్ ఉంటుంది కదా, క్యాస్టర్ ఆయిల్ని వేడి చేసి దాంట్లో రంగులు కలిపి చేసినటువంటి ఒక అద్భుతమైన పెయింటింగ్ అండి రోగన్ ఆర్ట్ పెయింటింగ్. దీంట్లో కేవలం సగభాగాన్ని మాత్రమే ఆర్టిస్ట్ పెయింట్ చేస్తాడు, మిగిలిన సగభాగాన్ని ఎంతో ఎంతో అక్యురసీతో ఇంకోవైపు అచ్చు వేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారనమాట. సో అద్భుతమైన ఆర్ట్ అండి రోగన్ ఆర్ట్. రోగన్ ఆర్ట్ ఇది పెయింటింగ్ ఫ్రమ్ గుజరాత్ టు క్వీన్ మార్కెల్ 2 ఆఫ్ డెన్మార్క్ గారికి ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ అండి, కల్చర్ పరంగా హిస్టరీ పరంగా చూస్తే ఢిల్లీ యూనివర్సిటీ స్థాపించి 100 సంవత్సరాలు అయినందున ఢిల్లీ యూనివర్సిటీలో సెనిటరీ సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయండి. 1922లో నాటి బ్రిటిష్ ప్రభుత్వం వారు ఒక లా ద్వారా ఒక యాక్ట్ తయారు చేసి మరీ ఈ ఢిల్లీ విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం జరిగింది. అయితే ఢిల్లీ విశ్వవిద్యాలయం చరిత్ర కనుక చూసినట్టయితే దీంట్లో 3 కాలేజీలే ఉండేయండి. అప్పట్లో 3 కాలేజీలను కలిపి ఒక యూనివర్సిటీగా మార్చారు. ఆ 3 ఇనీషియల్ కాలేజెస్ ఏంటో తెలుసుకుందాం. ఆ 3 ఇనీషియల్ కాలేజెస్ ఏంటి అంటే సెయింట్ స్టీఫెన్సన్ కాలేజ్, దీన్ని మిషనరీస్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు, క్రిస్టియన్ మిషనరీస్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. సెయింట్ స్టీవెన్సన్ కాలేజ్ ప్లస్ హిందూ కాలేజ్ 1881లో స్థాపించారు సెయింట్ స్టీవెన్స్టన్. 99లో స్థాపించినటువంటి హిందూ కాలేజ్, ఆ తర్వాత రామ్జాస్ కాలేజ్ ఏదైతే 1917లో స్థాపించారో, ఈ 3 కాలేజీలను కలిపే మనము ఢిల్లీ యూనివర్సిటీగా ఫస్ట్ స్టార్ట్ చేశాం. ఏంటివేంటివండి? రామ్జాస్ కాలేజ్,
హిందూ కాలేజ్, సెయింట్ స్టీఫెన్సన్ కాలేజ్. గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ చెప్తున్నా, సెయింట్ స్టీఫెన్సన్, రామ్జాస్, ఓకే, హిందూ, హిందూ కాలేజ్, ఈ హిందూ కాలేజ్, ఇవన్నీ కలిపే మనం ఢిల్లీ యూనివర్సిటీగా పిలుస్తాం. సో వీటిని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, తర్వాత కాలంలో ఈ క్యాంపస్ అనేది ఎక్స్పాండ్ అయిందండి. కాలక్రమేణా 1973లో దాని యొక్క సౌత్ క్యాంపస్ వచ్చింది. నేడు భారతదేశంలో వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీగా మన ఢిల్లీ యూనివర్సిటీ నిలవడం చాలా ముఖ్యం అన్నమాట, ఈ యూనివర్సిటీ గురించి తెలుసుకోవడం. నెక్స్ట్ అండి, షైరు లిల్లీ ఫెస్టివల్ చాలా ఇంపార్టెంట్ అండి. కల్చర్ పరంగా ఫెస్టివల్స్లో అడుగుతారు క్వశ్చన్స్. అయితే ఈ షైరు లిల్లీ ఫెస్టివల్ అనే ఫెస్టివల్ మణిపూర్ రాష్ట్రంలో, ఎక్కడ అండి, మణిపూర్, మణిపూర్ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుందండి. షైరు లిల్లీ, షైరు లిల్లీ అనేది ఒక పువ్వు అండి. ఓకే, ఒక పువ్వు, ఒక లిల్లీ పువ్వు అన్నమాట. ఓకే, మంచి సువాసన వెదజల్లే ఈ పువ్వు కేవలం మణిపూర్ రాష్ట్రంలోనే పెరుగుతుంది. కేవలం ఈ ఒక్క రాష్ట్రంలో తప్ప ప్రపంచంలో ఏ ప్రదేశంలో కూడా ఈ లిల్లీ పువ్వు అనేది పెరగదండి. ఈ యొక్క ఫెస్టివల్లో ఎన్నో గొప్ప విశేషాలు ఉన్నాయండి. మణిపూర్ వారు వారి కల్చర్ని చూపిస్తారు ఈ విధంగా, వారి ఆర్ట్, వారి కల్చర్ని అక్కడ మొత్తం అందరికీ విజువలైజ్ చేసి చూపిస్తారు. అదేవిధంగా ఈ సంవత్సరం ప్రపంచ ప్రఖ్యాత గాంచిన రాక్ బ్యాండ్స్, రాక్ మ్యూజిక్ కూడా ఉంటుంది కదా, వారు సైతం ఈ షైరు లిల్లీ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేసేందుకు వస్తున్నారండి. దీన్ని మణిపూర్ రాష్ట్ర టూరిజం వారు టూరిజంని ఎంకరేజ్ చేసేందుకు గాను ఆర్గనైజ్ చేస్తుంటారు. దీంట్లో భాగంగా ట్రెక్కింగ్, బ్యూటీ కాంటెస్ట్, ఇండిజీనియస్ గేమ్స్ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. షైరు లిల్లీ అండి, ఇది ఏప్రిల్ మరియు మేలో జరుగుతుంది ఈ ఫెస్టివల్. మణిపూర్లో ఉన్నటువంటి ఉక్రల్ అనే డిస్ట్రిక్ట్లో మాత్రమే కనిపిస్తుంది అండి. దీన్ని తీసుకెళ్ళి నా ఇంట్లో పెంచుకుంటాను అంటే అది పెరగదండి, అదే ఈ షైరు లిల్లీ. ఓకే, ఇంకెక్కడా పెరగదు, కేవలం మణిపూర్లోని ఉక్రల్ డిస్ట్రిక్ట్లో మాత్రమే పెరుగుతూ ఉంటుందన్నమాట. ఓకే, చాలా ఇంపార్టెంట్. అలానే భారతదేశంలో ఒక ఫిలిం ఫెస్టివల్ స్టార్ట్ అయిందండి. ఆ ఫిలిం ఫెస్టివలే ముంబై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్. ఇది డాక్యుమెంటరీ విభాగానికి చెందినటువంటి ఫిలిం ఫెస్టివల్, డాక్యుమెంటరీ విభాగానికి చెందినటువంటి ఫిలిం ఫెస్టివల్. ఈ ఫిలిం ఫెస్టివల్లో ప్రపంచ దేశాలకు చెందినటువంటి డైరెక్టర్లు వారి వారి డాక్యుమెంటరీ ఫిలిమ్స్ని ఇక్కడ ప్లే చేస్తారనమాట, చూపిస్తారు, ప్రదర్శించుకుంటారు. అయితే ఈ సంవత్సరం జరిగేటటువంటి ముంబై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్కి ఫోకస్ కంట్రీ ఏది, ఫోకస్ కంట్రీ ఒక దేశం ఏది అంటే బంగ్లాదేశ్. ఓకే, బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ ఎందుకు అంటే అండి, బంగ్లాదేశ్ అనే దేశం స్థాపించబడి 50 సంవత్సరాలు అయినందున మనం ఈ దేశానికి ఈ గౌరవం ఇస్తున్నాం అన్నమాట. మనం ఆ దేశానికి ఈ గౌరవం ఇస్తున్నాం ఎందుకంటే అండి, మనం చూసాం కేన్స్ ఫిలిం ఫెస్టివల్, ఫ్రాన్స్లో జరిగేటటువంటి కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో భారతదేశం ఫోకస్ కంట్రీగా నిలిచింది. ఎందుకండి, భారతదేశం స్థాపించబడి 75 సంవత్సరాలు కావస్తున్నా భారతదేశానికి వారు ఆ గౌరవం ఇచ్చారు. అదేవిధంగా మన ముంబై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో బంగ్లాదేశ్కి మనం ఆ గౌరవం ఇచ్చాం. హసీనా ద గర్ల్ అనే ఒక డాక్యుమెంటరీ, ప్రస్తుత ప్రధానమంత్రి గారి ఒక జీవితకాలం యొక్క డాక్యుమెంటరీని కూడా ఈ ముంబై ఫిలిం ఫెస్టివల్లో మనం ప్లే చేయబోతున్నాం. అయితే ఈ ముంబై ఫిలిం ఫెస్టివల్లో అంటే కాంపిటీషన్ జరుగుతూ ఉంటాయి. కాంపిటీషన్స్కి గాను మనం ప్రైజ్ మనీ కూడా ఇస్తాం, గోల్డెన్ కాన్స్. టాప్ ప్రైజ్ అయితే బెస్ట్ ఫిలింకి 10 లక్షల రూపాయలు ఇస్తాం. కాన్స్ అంటే ఒక ఒక ట్రాఫీ లాంటిది అనమాట, బంగారు రంగులో ఉన్న ట్రాఫీ. మరియు సెకండ్ ప్రైజ్ వారికి సిల్వర్ క్రాన్స్ ట్రోఫీలు మరియు సర్టిఫికేట్లు కూడా ఇస్తాం. టాప్ 5లో ఉన్న వారికి 1 లక్ష రూపాయల వరకు కూడా బహుమతి ఇస్తూ ఉంటామన్నమాట. ఓకే, ఈ యొక్క పూర్తి ప్రోగ్రాంలో అండి శాంతారాం గారికి లైఫ్ టైం అచీవ్మెంట్, శాంతారాం లైఫ్ టైం అచీవ్మెంట్ అనే అవార్డు కూడా ఉంటుందండి. గొప్ప డైరెక్టర్స్కి ఇస్తూ ఉంటాం, దానికి గాను 10 లక్షల రూపాయల బహుమతి ఉంటుంది. చెప్పాను బంగ్లాదేశ్ ఇస్ ద ఫోకస్ కంట్రీ ఈ యొక్క సెలబ్రేషన్స్లో. హసీనా ఏ డాటర్స్ టేల్, ఓకే, హసీనా ఏ డాటర్స్ టేల్స్ అనే ఒక డాక్యుమెంటరీని సైతం ఇందులో మనం ప్లే చేయబోతున్నాం. ఓకే, దీనికి సంబంధించి ఇంతే అండి. నన్ను ఫాలో కాని వారు దయచేసి దీన్ని పాస్ చేసుకొని చదువుకోవాలి. ప్రతి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కంటే ఎక్కువ అయితే అవసరం ఉండదు, కానీ చాలామంది కోరుతున్నారండి. వారి కోసం పీడిఎఫ్ల కంటే కూడా మీరు ఇలా స్క్రీన్ పైన చూసుకుని రాసుకుంటే త్వరగా అయిపోతుంది. మీరు పీడిఎఫ్ అంటే నాకు లీజర్ తీసుకుంటారు, మీరు రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, అది అలా కాకుండా మీకోసం ఇలా ప్రొవైడ్ చేశాం. సో నెక్స్ట్ అండి, ఇండియా ఇస్ ద అఫీషియల్ కంట్రీ ఆఫ్ హానర్ ఇన్ కేన్స్, చెప్పాను ఇంతకుముందే.
మనకి ఫ్రాన్స్ లో జరిగేటటువంటి కేన్స్ ఫెస్టివల్ లో మన ఈ సంవత్సరానికి గాను దీపికా పదుకొనే గారు భారతదేశానికి చెందినటువంటి యాక్ట్రెస్ దీపికా పదుకొనే గారు జడ్జ్ ప్యానెల్ లో కూడా ఉండడం జరిగింది అన్నమాట. అయితే సత్యజిత్ రే గారికి ఈ సంవత్సరం గౌరవం కూడా ఇచ్చారండి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఫోకస్ కంటెంట్ చేసిన తర్వాత. ఓకే, దీన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, అలాగే ఇదే కేన్ ఫిల్మ్ ఫెస్టివల్లో డాక్యుమెంటరీ విభాగంలో అత్యున్నతమైనటువంటి అవార్డు ఎల్ ఓయిల్ డియార్ అనే అవార్డ్ భారతదేశ డాక్యుమెంటరీ అయినటువంటి ఆల్ దట్ బ్రీత్స్, ఇద్దరు అన్నాతమ్ముళ్ళ ఢిల్లీలో వారు పక్షులను రక్షించేందుకు వారు చేసేటటువంటి కృషి పైన ఆధారపడి తీసినటువంటి డాక్యుమెంటరీ ఆల్ దట్ బ్రీడ్స్ అనే డాక్యుమెంటరీకి ఎల్డిఆర్ అవార్డు రావడం జరిగిందండి. ఈ డాక్యుమెంటరీని డైరెక్ట్ చేసిన వ్యక్తికి ఈ అవార్డు ఇస్తామండి. ఆ వ్యక్తి పేరు వచ్చేసి సున్యక్ సెన్ గారు అండి. సున్యక్ సెన్ గారు డైరెక్ట్ చేసినటువంటి ఆల్ దట్ బ్రీడ్స్ అనే ఈ డాక్యుమెంటరీకి ఎల్డిఆర్ అవార్డ్ అనే అవార్డ్ రావడం జరిగింది. ఆ ఇద్దరు అన్నదమ్ముల పేరు మొహమ్మద్ సౌద్ అండ్ నదీమ్ షహబాద్ అనే వీళ్ళిద్దరి యొక్క కృషి ఈ యొక్క పూర్తి ప్రైజ్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ అండి, ఎల్డిఆర్ అవార్డు గురించి. దీన్ని స్థాపించింది 2015లో అండి. ఆ తర్వాత కాలంలో ఎందరో మందికి ఈ ప్రైజ్ ఇస్తున్నాము. దీంట్లో క్యాష్ ప్రైజ్ వచ్చేసి దాదాపు 5000 యూరోలు ఇస్తామండి. ఎంత? 5000 యూరోలు దీంట్లో క్యాష్ ప్రైజ్ అనమాట. ఈరోజు యూరో 100 రూపాయలు ఉంటే 100 × 5000 అంటే ఎంత అవుతుందో మీరే వేసుకోండి. ఓకే, నెక్స్ట్, గత సంవత్సరంలో ఇచ్చినటువంటి ఎల్ఓడిఆర్ అవార్డు కూడా మన భారతదేశానికే వచ్చిందండి. 2 సార్లు వచ్చింది ఈ అవార్డు మన భారతదేశానికి. 2021లో ఏ నైట్ నోయింగ్ నథింగ్ అనే డాక్యుమెంటరీకి పాయల్ కపాడియా గారికి ఈ యొక్క అవార్డు ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్, లాస్ట్ ఫర్ ద డే, ప్రముఖ సంతూర్ వాయిద్యకారుడు, చాలా గొప్ప వ్యక్తి అండి, ప్రముఖ సంతూర్ వాయిద్యకారుడు అయినటువంటి శివకుమార్ శర్మ గారు కన్నుమూశారండి. శివకుమార్ శర్మ గారు యొక్క కృషి ఎంతో గొప్పదండి సంతూర్ వాయిద్యానికి గాను. ఈ యొక్క టాపిక్ చదివేటప్పుడు 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి శివకుమార్ శర్మ గారి పేరు, ఇంకోటి వచ్చేసి సంతూర్ అనే ఈ వాయిద్యం. బాగా గమనించాలి మీరు, సంతూర్ అనే ఈ వాయిద్యం మామూలుగా జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిందండి. ఇది తటవాయిద్యాల కింద వస్తుంది. తటవాయిద్యాలు అనే వాయిద్యాల శాఖలో వస్తుంది. అదే కాకుండా ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రం నుంచి వచ్చినప్పటికీ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హిందుస్థానీ మ్యూజిక్లో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రతి హిందుస్థానీ మ్యూజిక్లో ఇది ఉంటుంది. దీన్ని తయారు చేసేందుకు మనం బ్యాంబూ లేదా విల్లో వుడ్ చెక్క ముక్కల్ని ఉపయోగిస్తామండి. ఇది ట్రపిజాయిడల్ షేప్లో ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది ట్రపిజాయిడల్ షేప్లో ఉన్నటువంటి ఒక రిజోనేటింగ్ బాక్స్. దీంట్లో మ్యూజిక్స్ వచ్చేందుకు గాను ఇక్కడ ఉన్నటువంటి స్ట్రింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇవి వుడెన్ మ్యాలెట్స్ అండి, మెటల్స్ కావు ఇవి. ఇవి వుడ్తో తయారు చేసినటువంటి మ్యాలెట్స్తో స్ట్రైక్ చేయడం వలన దీంట్లో నుంచి అద్భుతమైన మ్యూజిక్ వస్తూ ఉంటుందండి. అయితే ఈ యొక్క వాయిద్యం, ఈ వాయిద్యం పేరు సంతూర్ అనే ఈ వాయిద్యానికి క్లాసికల్ స్టేటస్ ఏంటండి, క్లాసికల్ స్టేటస్ తీసుకొచ్చుకునేందుకు గాను శివకుమార్ శర్మ గారు చేసినటువంటి కృషి ఎవ్వరూ చేయలేదండి. అందుకే వీరు గొప్ప వ్యక్తి అని చెప్పి నేను చెప్తున్నాను. సో గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, శివకుమార్ శర్మ ఏ వాయిద్యం, సంతూర్ అనే వాయిద్యం ఏ మ్యూజిక్లో ఎక్కువ వాడతాము, హిందుస్థానీ మ్యూజిక్లో ఎక్కువ వాడుతూ ఉంటాం, వుడ్తో, చెక్కతో లేదా అప్పుడప్పుడు మెటల్తో సైతం దీన్ని తయారు చేస్తూ ఉంటామన్న అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది తటవాయిద్యాల శాఖకు చెందింది మరియు జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో ఈ యొక్క వాయిద్యాన్ని మొట్టమొదటిసారిగా కనుక్కోవడం, ఆ తర్వాత కవాల్ మ్యూజిక్స్లో, ఆ తర్వాత మనము ఫేమస్ టెంపుల్స్లో కానివ్వండి లేదంటే ముస్లిమ్స్ మత గురువులకు చెందినటువంటి టెంపుల్స్లో కానివ్వండి ఎక్కువగా వాడేవారండి. కవాల్ మ్యూజిక్లో అయితే ఎక్కువగా వాడతారు. సో ఈరోజుకి మనం హిస్టరీ కరెంట్ అఫేర్స్ ఇంతటితో ముగిస్తూ ఐ హోప్ యు ఆర్ లవింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఇస్ నిఖిల్ ఫ్రమ్ అచీవర్స్ అకాడమీ. థ్యాంక్ యూ.